ఓకేనా మెరిసే మెరిసే సినిమా ఇప్పుడే చూశానండి నిజంగా చాలా బాగుంది హీరో దినేష్ మనకి ఆల్రెడీ తెలుసు హుషార్ మూవీ అంత హిట్ అయిందో మనకి తెలుసు తర్వాత ప్లేబ్యాక్ అనేది మనకి లాక్డౌన్ ముందు వచ్చింది తర్వాత ఇది తరుణ్ మూవీకి చూసుకుంటే అందులో ఇంప్రూవ్మెంట్స్ అనేది కనిపించింది మంచి క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంది ఒక విధంగా చెప్పాలంటే ఓ అడావుడి ఏమి లేకుండా చాలా నీట్గా నిదానంగా మంచిగా తీసుకెళ్లారు సినిమాని సాంగ్స్ ఒకటి బాగుంది ఫోటోగ్రఫీ ఎస్పెషల్ ఏంటంటే ఫోటోగ్రఫీ చాలా బాగుంది చాలా అద్భుతంగా తీశారు కొన్ని సీన్స్ అయితే చాలా అయితే అందరికీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే లాక్డౌన్ తర్వాత ఒక ప్యూర్ లవ్ స్టోరీ అంటే ఎటువంటి వల్గర్టీ కానీ ఏమీ లేకుండా మంచి లవ్ స్టోరీ ఏమైనా వచ్చింది అనుకుంటే మాత్రం అది మెరిసే మెరిసే అని చెప్పాలి ఐ థింక్ ఇందులో తర్వాత హీరోయిన్ కోసం డెఫినెట్గా రిపీట్ ఆడియన్స్ ఉంటారు హీరోయిన్ స్మైల్ కానీ లుక్స్ కానీ చాలా బాగుంది అమ్మాయి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది ఓవరాల్గా ఒక మంచి మూవీ అంటే లాక్డౌన్ తర్వాత చాలామంది ఓటీటీకి ఇచ్చే దీనికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే సినిమాలో విషయం లేకపోతే థియేటర్కి వస్తే ఏమైనా ఫెయిల్ అయ్యిందంటే మొత్తం లాస్ వస్తుందనే ఉద్దేశంతో చాలామంది ఓటీటీకి ఇచ్చేస్తున్నారు కానీ ఈ వీళ్ళందరూ ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చేస్తున్నారంటే విషయం దాంట్లో ఉంది కాబట్టి రిలీజ్ చేస్తున్నారు అందరికీ నచ్చే విధంగా మెరిసే మెరిసే సినిమా ఉంది ఎటువంటి డబుల్ మీనింగ్స్ కానీ వల్గర్టీ లేకుండా చాలా నీట్గా ఫ్యామిలీస్ అందరూ చూడడానికి ఉండే విధంగా ఈ సినిమా ఉంది తప్పకుండా అందరు థియేటర్కి రండి తర్వాత ఏంటంటే ఒక విధంగా నేను అంటే చాలామంది విన్నాను థియేటర్స్కి ఎవరు వెళ్ళట్లేదు సినిమాలు మానేశారు ఓటీటీకి ఇచ్చేస్తున్నారు లాక్డౌన్ కరోనా ఇవన్నీ ఏంటని చాలామంది భ్రమలో ఉన్నారు దయచేసి అంటే మనం పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం గుంపులకి వెళ్తున్నాం బస్సులు వెళ్తున్నాం ట్రైన్స్లో వెళ్తున్నాం షాపింగ్ మాల్స్కి వెళ్తున్నాం వీటన్నింటి దగ్గరికి రాని కరోనా మరి సినిమా థియేటర్లకు ఎందుకు వస్తుందని మీరు ఊహిస్తున్నారో నాకైతే అర్థం కాదు ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా ఉన్నా మాస్కులు అనేది పెట్టుకొని మనం ఉంటే కరోనా రాదు అనేది మనకు అందరికీ తెలుసు వీడేంట్రా మాస్క్ పెట్టుకోకుండా చెప్తున్నాడని చాలామంది కింద కామెంట్స్ పెడతారు ఏదో తెలియదు మీకంటే నాకు ఎక్కువ ఉంది మైక్లో చెప్పడానికి డిస్టెన్స్ మెయింటైన్ చేసి నేను మాస్క్ తీసి నేను చెప్తున్నాను కాబట్టి నేను మాస్క్ పెట్టుకునే ఉంటాను సో మాస్క్ పెట్టుకోకుండా మాస్క్ కోసం మాట్లాడుతున్నారని మాత్రం ఏదో తెలివితేటలు చూపించకండి ఇక్కడ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని థియేటర్కి వస్తే సినిమాను చూడవచ్చు లేదు అంటే థియేటర్కి వస్తేనే కొంపలు మునిగిపోతాయని మనం అందరం చాలామంది అనుకొని ఒక భ్రమలో ఉంటున్నాము కొంపలు మునిగిపోవాలంటే పక్కన కూర్చొని కళ్ళు కొంపంలో కూర్చొని కరోనా వస్తే కొంపలు మునిగిపోతాయి సో ఎక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఎంత అయితే ప్రికాషన్స్ తీసుకుని వెళ్తున్నామో అదేవిధంగా థియేటర్కి రండి థియేటర్లో లాస్ట్ వీక్ నుంచి ఓపెన్ అయ్యాయి మళ్ళీ పండగ వాతావరణం కనిపిస్తుంది మీరు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి రామనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద హీరో కానీ సినిమా కానీ రిలీజ్ అయితే ఇప్పుడు మీరు అందరూ వస్తారు కరోనా లేదు ఏమీ లేదని అంటారు అదేవిధంగా దయచేసి ఏంటంటే కరోనా అనే భ్రమలో మీరు ఉండి మీరు ఫంక్షన్స్కి అన్నింటికి వెళ్ళేటట్టే సినిమా థియేటర్కి వచ్చి ఒక 2 అవర్స్ కూర్చోండి మళ్ళీ ఈ మధ్యలో మిస్ అయిన ప్రతి ఒక్కరు కూడా సినిమాను చూసి మనం ఆనందం పడవచ్చు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఓటీటీలో చూస్తేంతో ఓటీటీ మీన్స్ ఏంటంటే మొబైల్లో చూస్తున్నారు అంటే పెళ్ళికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండే పెళ్ళి ఎలా ఉంటుంది జనం అందరూ ఉంటే పెళ్ళి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అంత వేరియేషన్ ఉంటుంది థియేటర్లో ఉన్నదానికి ఓటీటీలో చూసిన దానికి దయచేసి సినిమాకి వచ్చి చూడండి మెరిసే మెరిసే సినిమా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడదగ్గ సినిమా ఇది సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ నలుగురు లేకపోతే వారసులను మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదని మనమే మాట్లాడుతుంటాం మనం మాట్లాడే ఆ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడంలో మీరు కూడా ఉంటారు సో మీరు కూడా వచ్చి ఎంకరేజ్ చేయండి సినిమా అయితే చాలా బాగుంది ఫ్యామిలీస్తో రండి ఎందుకంటే లాక్డౌన్లో చాలా గ్యాప్ వచ్చింది సినిమా చూడడానికి సో థియేటర్కి వచ్చి సినిమాను చూడండి